నమస్తే, నేను రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మురుగునీటి తరలింపుకు చర్యలు. డ్రైనేజీ నిర్మాణానికి 2 కోట్ల నిధుల మంజూరు. కొనసాగుతున్న ఉధృతి, పెరుగుతున్న కరోనా మరణాలు. వైద్య సేవల విస్తరణకు అధికారుల చర్యలు. స్వీయ నియంత్రణలో పల్లెలు. పంచాయతీల స్వచ్ఛంద లాక్డౌన్లు, వైరస్ కట్టడికి చర్యలు. విపత్కర పరిస్థితుల్లోనూ రవాణా శాఖకు రాబడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 185 కోట్ల ఆదాయం. కొండగట్టు ఆలయంలో అంతర్గతంగా చిన్న జయంతి వేడుకలు. ఉత్సవాలకు భక్తుల దర్శనం నిలిపివేత. వార్తల వివరాలు. దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. రోజులో 1000కి పైగా కరోనా మరణాలు నమోదు కావడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. భారీ కేసుల నమోదులో 10 రాష్ట్రాలు ఉండగా అతి త్వరలో తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరనున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేయగా మళ్లీ ఆంక్షలు విధించే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మొన్నటి వరకు అమెరికాలో కరోనా కల్లోలాన్ని చూశాం, ఇప్పుడు భారత్లోనే చూస్తున్నాం. అమెరికా రికార్డును బ్రేక్ చేసింది భారత్. దేశంలో రోజుకు 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 1000కి పైగా మరణాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 10 రాష్ట్రాలలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్, శ్మశాన వాటికలు సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గాలిలో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని స్వయంగా హెల్త్ డైరెక్టర్ ప్రకటించడాన్ని చూస్తే రానున్న కొద్ది రోజుల్లో కరోనా కల్లోలాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలతో పాటు పలు చర్యలు చేపట్టింది. వైద్య సిబ్బందికి సెలవుల రద్దుతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లను పెంచాలని ఆదేశాలను జారీ చేసింది. ఒకవైపు పరీక్షలు పెంచుతూ మరోవైపు వ్యాక్సినేషన్ను స్పీడ్ చేయాలని జిల్లా వైద్యాధికారులను సూచించింది ఆ శాఖ ఉన్నతాధికారులు. తెలంగాణలో రోజుకు 3000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా రెట్టింపు సంఖ్యలో కేసులుంటున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగడంతో
రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. బార్లను మూసివేయడంతో పాటు థియేటర్లలో సగం సీట్లకే అనుమతి ఇవ్వడంతో పాటు పలు విషయాలపై సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలందాయి. వీటిపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 10th పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోనుంది. తెలంగాణలో కరోనా తీవ్రత నెల నుండి 2 మాసాల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు వినియోగించడంతో పాటు భౌతిక దూరం పాటించి వైరస్ కట్టడికి తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. సో ఆ దిశగా ప్రజలు నడుచుకుంటారని మైత్రి ఛానల్ ఆశిస్తోంది. సీపేజ్ వాటర్ తరలించేందుకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ శశాంక. కరీంనగర్లోని అల్కాపూర్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణానికి అనువైన స్థలాన్ని నగరపాలక కమిషనర్ వల్లూరి క్రాంతి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ అల్కాపూర్ కాలనీలో సీపేజీ వాటర్ తరలించేందుకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని నగరపాలక కమిషనర్ వల్లూరి క్రాంతి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్యాం కట్ట కింద నుండి వచ్చే సీపేజీ వాటర్ కాలనీ అంతా విస్తరించి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ నీటిని తరలించేందుకు 1000 మీటర్ల మేర డ్రైనేజ్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం 2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తక్షణమే పనులను ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక కమిషనర్ వల్లూరి క్రాంతి, ఎస్సీ కృష్ణారావు, ఈఈ రమణ, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ డేంజర్ బెల్ మోగిస్తోంది. కేసులు 100లో నమోదవుతుండగా మరణాలు 10కి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే 400కు పైగా రోగులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరు పాజిటివ్ రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ఒకవైపు పరీక్షలు, చికిత్స, మరోవైపు వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేసింది. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. 3వ వారం నుండి క్రమక్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 100ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతుంది. కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లా కలెక్టర్ శశాంక వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం 6 మృతి చెందగా గురువారం 11 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో 2 కాగా మిగతా వారు రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాకు చెందినవారు. మృతి చెందుతున్న వారిలో యువకులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా వార్డును 180 పడకలకు విస్తరించారు. రోజురోజుకు పెరుగుతున్న రోగులకు అనుగుణంగా వార్డును విస్తరిస్తున్నారు. ఇందులో 158 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయగా 25 వెంటిలేటర్స్ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 100కు పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శస్త్రచికిత్సలు రద్దు చేయగా కరోనా వార్డులో డాక్టర్లు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లతో పాటు స్టాఫ్ నర్స్ రోగులకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు.
ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేశారు కరీంనగర్ కలెక్టర్ శశాంక. సిబి నాట్ సెంటర్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేందుకు నిర్ణయించగా గతంలోనే కొన్ని పరికరాలు వచ్చాయి కానీ వినియోగంలోకి రాలేదు. యాంటీజెన్ పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వ నిర్ణయంతో ఈ సెంటర్ను సోమవారంలోగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు చిన్న చిన్న జబ్బులకు ఆసుపత్రులకు వెళ్లడం లేదు. కొన్ని శస్త్రచికిత్సలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆకుల ప్రకాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వీర బ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని యువకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుఫియాన్, లవన్, షృహాన్, రాజా, రహీం, బబ్లు, షోహెబ్ పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంత సమయం బయటకు వెళితే చాలు, శరీరంలో నీరసం ఆవహిస్తోంది. అయితే దీని నుంచి బయటపడేందుకు ప్రకృతిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అందులో తాటి ముంజలు ఒకటి. ఇవి ఎండదెబ్బ నుంచి మనకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో బాణుడి ప్రతాపం నుంచి తట్టుకునేందుకు ఎక్కువ మంది వీటిని తింటుంటారు. అయితే తాటి ముంజలు శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఐస్ యాపిల్గా పిలిచే తాటి ముంజల్లో ఉండే ఆరోగ్య లక్షణాలపై మైత్రి ప్రత్యేక కథనం. వేసవి తాపం నుండి తట్టుకునేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, తాటి ముంజలతో పాటు శీతల పానీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చేసే మేలు అందరికీ తెలిసిందే. కానీ తాటి ముంజలు చేసే మేలు తెలియక కొందరు వాటిని పక్కన పట్టేస్తూ ఉంటారు. వేసవిలో తాటి ముంజలు తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. కాలిన గాయాలు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలను నివారించడంలో తాటి ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే అధిక నీటి శాతం నీరు మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తూ బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో మనుషులు ఎక్కువగా అలసట కూరి అవుతూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం శరీరం నుండి నీటిని కోల్పోవడమే. తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల వేసవిలో శరీరానికి తగినంత తేమ అందించి శరీరం చల్లగా ఉండేందుకు సహాయపడుతోంది. తద్వారా బయటకు వెళ్లిన వారు డీహైడ్రేషన్కు గురికాకుండా ఉంటారు. జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్కు చెందిన రావుల సంపత్గౌడ్ అనే గీత కార్మికుడు తన వద్దకు వచ్చే వారికి తాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. చాలా మంది ముంజలపై ఉండే పొట్టు తీసేసి తింటూ ఉంటారు. కానీ అందులోనే చాలా రకాల పోషకాలు ఉంటాయంటారు సంపత్గౌడ్. వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. తాటి ముంజలు ఆరోగ్యానికి మంచిది. ఎండాకాలం సల్వ, పాత రోగాలు ఏవి ఉన్నా కానీ పోతాయి. తాటి కళ్ళు కానీ తాటి ముంజలు కానీ ఎంత మంచిగా రాగి ఎంత మంచిగా తింటే అంత నయం. సల్వ అంటే సల్వ, ఇది మంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముంజలు. ప్రతి ఒక్కరు తినండి. పల్లెల్లోనూ కరోనా విజృంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ లేదని ప్రకటించడంతో పల్లెల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లాక్డౌన్ విధించుకుంటున్నాయి. పల్లెల్లోకి మహమ్మారిని రానియకుండా స్వీయ నియంత్రణ మేలని భావించిన గ్రామీణులు పంచాయతీ పాలక వర్గంచే తీర్మానాలు చేయిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది. పాలక వర్గాలు పలు ఆంక్షలు విధిస్తూ వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కేసులు వందల సంఖ్యలో రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. ఇందులో భాగంగా కోనారావుపేట మండలం వెంకట్రావుపేట, నిమ్మపల్లి, వేములవాడ అర్బన్ పరిధిలోని జయవరం గ్రామాలలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. పాలక వర్గాలు గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, లేకుంటే 1,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరికలను జారీ చేశారు.
దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. వేమ్లవాడ అర్బన్ పరిధిలోని జయవరం గ్రామంలో కరోనాతో 3 మృతి చెందగా గ్రామ ప్రజలు సంపూర్ణ లాక్డౌన్ విధించుకున్నారు. హెల్త్ క్యాంపు నిర్వహించి టెస్టులు చేయగా 100కు పైగా కేసులు రావడం గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జిల్లాలో రోజుకు 100ల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 2 నెలల్లోనే 3000కు పైగా కేసులు నమోదు కాగా 80 మంది మృతి చెందారు. పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ విస్తరిస్తోంది. దీంతో అనేక పల్లెలు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించాయి. జిల్లా వ్యాప్తంగా 26 గ్రామాలలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది. వైరస్ను కట్టడి చేసేందుకు పలు చర్యలు చేపట్టారు ఆయా పాలక వర్గాలు. ఉదయం సాయంత్రం వేళల్లో అత్యవసర నిత్యవసర సరుకుల దుకాణాలు మినహా ఇతర షాపులు మూసివేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. పల్లె ప్రజల్లో చైతన్యం వచ్చినప్పటికీ పట్టణాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కరోనా క్యారియర్ల ద్వారా వైరస్ విస్తరిస్తూనే ఉంది. ఎక్కడికక్కడ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆదాయంలో రవాణా సంస్థ దూసుకెళ్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే 5% వృద్ధి రేటు సాధించింది. వివిధ సేవల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖకు ఈ ఏడాది 185.48 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, పరిస్థితులు చక్కబడితే ఇంతకు రెట్టింపు ఆదాయం సమకూర్చుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం ఆర్జించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ ముందంజలో ఉంది. ఈ ఏడాది వివిధ పన్నులు సేవల ద్వారా ఈ శాఖకు 185.48 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది 176.50 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది 185.48 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 5% వృద్ధి రేటు సాధించినట్టు అధికారులు చెబుతున్నారు. త్రైమాసిక పన్నులు, లైఫ్ ట్యాక్స్, వివిధ పనుల కోసం ప్రజలు చెల్లించే ఫీజులు, సర్వీసు ఛార్జీలతో పాటు వాహనాల తనిఖీల ద్వారా రవాణా శాఖకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో అగ్రభాగం లైఫ్ ట్యాక్స్ల ద్వారా వస్తుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి సాధించడం పట్ల రవాణా శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్లతో కలిపి మొత్తం 7 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్రైమాసిక పన్నుల ద్వారా 34.07 కోట్ల, జీవితకాల పన్నుల ద్వారా 111.04 కోట్ల, ఫీజుల ద్వారా 28.37 కోట్ల, సర్వీస్ ఛార్జీల ద్వారా 9.43 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాకు పెద్దపల్లి, రామగుండము, జగిత్యాల జిల్లాకు జగిత్యాల, కొరుట్ల, సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా మనకు ఈ ఆదాయం అనేది సమకూరడం జరిగింది. 2020-21 వార్షికాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖకు 185.48 కోట్ల ఆదాయం మనకు సమకూరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్రైమాసిక పన్నుల ద్వారా 34.07 కోట్ల, జీవితకాల పన్నుల ద్వారా 111.04 కోట్ల, ఫీజుల ద్వారా 28.37 కోట్ల, సర్వీస్ ఛార్జీల ద్వారా 9.43 కోట్ల, తనిఖీల ద్వారా 2.56 కోట్ల, మొత్తానికి 185.48 కోట్ల ఆదాయం సమకూరింది. సంవత్సర కాలంగా కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతోంది. లాక్డౌన్తో పాటు ప్రత్యేక నిబంధనల వల్ల ఈ శాఖ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఈ మేర ఆదాయం రావడం పట్ల అధికారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొండగట్టులో దీక్షాపరలో మాలధారణ విరమణ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి హనుమాన్ దీక్షాపరులకు మాలధారణ విరమణకు అనుమతి లేదని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు చిన్న హనుమాన్ జయంతి వేడుకలు అంతరంగికంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం సైతం అంతరంగికంగానే జరిపించనున్నామని, ఈ సందర్భంగా భక్తుల సర్వదర్శనం నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో రొంపికుంట గ్రామంలో జార్ఖండ్కు చెందిన ఓ కుటుంబం సెంట్రింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతోంది. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని కోరాడు. సమాచారం అందుకున్న కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ ఇంటి యజమానితో చర్చించి కూలీ కుటుంబం ఉండేందుకు సహకరించాలని కోరినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో గ్రామ సర్పంచ్ యూత్ సహకారంతో కరోనా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయించడంతో పాటు కూలీ కుటుంబానికి పౌష్టిక ఆహారం అందించి మాస్కులు ఇతరాత్ర సామాగ్రిని అందజేశారు. కూలీ కుటుంబంలోని మిగతా ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూడా జ్వరంతో బాధపడుతున్నారని సర్పంచ్ చెప్పడంతో వారికి కూడా టెస్టులు చేయించారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గోదావరికని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. పెద్దపల్లి జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇంటి పట్టున ఉంటే కుటుంబ నిర్వహణ సాగకపోవడం, ఉద్యోగ వృత్తి సంబంధ బాధ్యతలు వెరసి మధ్య వయస్కులను బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ పరిస్థితే ప్రస్తుతం వారికి ప్రమాదకరంగా మారుతోంది. జిల్లాలో వైరస్ బారిన పడుతున్న వారిలో 25 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులే అధికంగా ఉంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 25 ఏళ్ల నుండి 45 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు కరోనా బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ అవసరం పడుతున్న వారు కూడా ఈ వయసు వారి అధికంగా ఉండడం వారి కుటుంబాలను కలవరపెడుతోంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో పిల్లలు పెద్దలను ఇళ్లకే పరిమితం చేయడంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించే సదరు వయసుకు చెందిన వారు అధికంగా వైరస్ కాటుకు గురి అవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చేసే పనిలో ఒత్తిడి, పెరుగుతున్న అవసరాలు, ఇతర సమస్యలను అధిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం కూడా ఇదే. ఈ సమయంలోనే సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాన్ని అలవర్చుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. వివిధ రకాల ఒత్తిళ్లు, ఇతర సమస్యలతో ఆరోగ్య సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వ్యాధులు చుట్టుముడతాయి. అలాంటి వారిలోనే మధుమేహం, బీపీ, గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులు వేధిస్తాయి. ఇలాంటి అసంక్రమిత వ్యాధులు దరిచేరకుండా వచ్చిన వారు వాటిని నియంత్రించుకోవడంలోనే ఆరోగ్య రహస్యం ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో కరోనా వైరస్ కూడా దాడికి పాల్పడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ మధ్య వయసు ఉన్నవారే ఆహారపు అలవాట్లను మార్చుకుని వ్యాధులకు వైరస్కు మన శరీరంలో ఆవాసం లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వైరస్ను పారద్రోలేందుకు సమాయత్తం కావాలి. పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని టీబీ హాస్పిటల్ను జిల్లా ఐసోలేషన్ సెంటర్గా మార్చారు. పాజిటివ్ బారిన పడిన వారికి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఇది తొందరగా గాలిలో వ్యాపిస్తుందని తెలిపారు. 45 సంవత్సరాల్లోపు ఉన్న వారికి టీకా ఇచ్చే అవకాశం లేకపోవడం, వారు తప్పనిసరిగా పనులు చేయాల్సి వస్తూ ఉండడంతో బయటకు వెళ్లక తప్పడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటు వద్దని, బయట ఆహారం తీసుకోకపోవడమే మంచిదని తెలిపారు. ఏంటంటే మనకి ఇప్పుడు సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు పేషెంట్స్కి హై డోస్ స్టీరాయిడ్, యాంటీవైరల్ ఇంజెక్షన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్, మిగతా ఈ డాక్సిసైక్లిన్ ఇంజెక్షన్, నెబులైజేషన్ అండ్ అదర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. మనకు అంతా ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ సప్లై ఉంది. ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నారు పేషెంట్స్ అందరూ. ఇప్పుడు ఏంటంటే వైరస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళనైనా అఫెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఎల్డర్లీ పీపుల్, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని, కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్న వాళ్ళకి ఎక్కువ సివియర్ అవుతుండే ఇంతకుముందు ఫస్ట్ వేవ్లో. ఇప్పుడు ఈ వైరస్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ వేవ్లో వచ్చే వైరస్ ఏంటంటే మ్యూటేషన్స్ జరుగుతుంటాయి వైరస్లో. సో డబుల్ మ్యూటేషన్ అంటాము. రెండు మ్యూటేషన్స్ జరగడం వల్ల ఆ వైరస్ యొక్క జీనోమ్, అంటే జెనెటిక్ మెటీరియల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ మ్యూటేషన్ వల్ల వచ్చిన వైరస్ ఉంది ఇప్పుడు ఇది. సో ఇదేంటనంటే దీని స్పెసిఫిసిటీ ఏంటంటే ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళనే అటాక్ చేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల కారణం కూడా అఫెక్ట్ అవుతున్నారు. చిన్నపిల్లలు, మధ్య రకం ఏజ్ వాళ్ళు, ఎల్డర్లీ అండ్ అఫెక్ట్ అవుతున్నారు. అండ్ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఇది చాలా వైడ్ స్ప్రెడ్ ఇన్ఫెక్టివిటీ ఉంది అనమాట. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది చాలా మందికి వస్తుంది, చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది.
అండ్ రెండోది ఏంటంటే సివియారిటీ కూడా ఎక్కువైతుంది. ఇంతకుముందు ఏంటంటే మనకు మైల్డ్ కేసెస్ అంటే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే ఓవరాల్గా ట్యాబ్లెట్స్ అవి రూపంలో పెట్టి హోమ్ ఐసోలేషన్లో ఉంటే చాలామంది రికవర్ అవుతుండే. సో ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో ఏంటంటే చాలామంది హోమ్ ఐసోలేషన్లో కానీ లేకుంటే ట్యాబ్లెట్స్తో రికవర్ అయింది తక్కువ ఉంది. అంటే ఫస్ట్ డే సెకండ్ డే చూస్తున్నాము, సెకండ్ థర్డ్ డే ఫోర్త్ డే మళ్ళీ పేషెంట్ అడ్మిషన్కి వస్తుంది. అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మురుగునీటి తరలింపుకు చర్యలు, డ్రైనేజీ నిర్మాణానికి 2 కోట్ల నిధుల మంజూరు. కొనసాగుతున్న ఉధృతి, పెరుగుతున్న కరోనా మరణాలు, వైద్య సేవల విస్తరణకు అధికారుల చర్యలు. స్వీయ నియంత్రణలో పల్లెలు, పంచాయతీల స్వచ్ఛంద లాక్డౌన్లు, వైరస్ కట్టడికి చర్యలు. విపత్కర పరిస్థితుల్లోనూ రవాణా శాఖకు రాబడి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 185 కోట్ల ఆదాయం. కొండగట్టు ఆలయంలో అంతర్గతంగా చిన్న జయంతి వేడుకలు, ఉత్సవాలకు భక్తుల దర్శనం నిలిపివేత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. సైన్ అవుట్ రాధికా.